మైనర్ బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమె మరణానికి కారణమైన తెలుగుదేశం పార్టీ నేత వినోద్ జైన్కు పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది దీని మీద మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అలాగే మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వరద కళ్యాణ్ గారు ఉన్నారు మేడం చెప్పండి ఇప్పుడు మహిళను లైంగికంగా వేధించిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేత వినోద్ జైన్కు జీవిత ఖైదు కోర్టు విధించింది ఈ తీర్పుని మీరు ఏ విధంగా చూస్తారు ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అండి ఎందుకంటే కేవలం పదిహేను నెలల్లో అతనికి శిక్ష పడింది అది జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమైంది ఎందుకంటే ఒక టీడీపీ నేత అయిన వినోద్ జైన్ అనే వ్యక్తి స్కూల్కి వెళ్ళే బాలికని వేధించడం వలన లైంగికంగా వేధించడం వలన ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడు అలాంటి వ్యక్తులకి ఇంత త్వరగా శిక్ష పడితే మహిళల మీద అఘాయిత్యాలు చేయాలంటేనా జనాలు భయపడేట్టుగా ఉండాలి అలాంటి రక్షణని జగనన్న ప్రభుత్వం ఈరోజు ఇస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులకి ముందు నుంచి కూడా మహిళల మీద అఘాయిత్యాలు చేయడంలో ముందుంటూ ఉన్నారు వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు ముందు నుంచి తీసుకుంటే ఆ వనజాక్షి గారి మీద దాడి చేసిన వాళ్ళకి అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లో నిందితులకి అలాగే హెందుర్తిలో తీసుకుంటే ఒక దళిత మహిళను వ్యవసరం చేసి కొట్టిన టీడీపీ నాయకులకు కానీ ప్రతి విషయంలో కూడా అడుగు అడుగున తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇలాంటి దుర్మార్గాలు చేసి మహి మహిళల మీద అగాయిత్యాలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఒక మహిళా ద్రోహి మహిళా ద్వేషి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి మహిళల మీద అగాయిత్యాలు చేసే వాళ్ళకి శిక్ష పడేట్టుగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న విషయం మనం చూసాం గత నాలుగేళ్ళుగా తీసుకుంటే ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చారు అసెంబ్లీలో దీన్ని చట్టం కూడా చేయడం జరిగింది దాని వలన అది కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న విషయాలన్ని కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఈ వినోద్ జైన్ వలన చనిపోయిన బాలిక తల్లి చెప్పింది స్వయంగా నిన్న అతనికి శిక్ష పడిన వెంటనే ఎంత త్వరగా శిక్ష పడిందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి వలన అతని చిత్తశుద్ధి వలన అనేసి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలే ఎంత త్వరగా శిక్ష పడ్డానికి కారణమని ఇక్కడున్న మహిళలందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము అలాగే మనం చూసాం ఈ శిక్ష ఇంత త్వరగా జరగడానికి కేసు తొందరగా దర్యాప్తు జరగడానికి కారణమైన పోలీసులు వాళ్ళ చిత్తశుద్ధిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు టైంలో మహిళలకి రక్షణ ఉండేది కాదు ఇల్లు దాటి బయటికి మహిళలు వెళ్ళాలంటే ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మహిళలు అయినా ధైర్యంగా బయటికి వెళ్ళేట్టుగా అంత ధైర్యాన్ని రక్షణని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు దిశ చట్టమే కాకుండా దిశ యాప్ను కూడా తీసుకొచ్చారు దేశా చట్టం వలన ఎవరైనా ఒక వ్యక్తి మహిళ మీద అఘాయిత్యం చేస్తే అతనికి శిక్ష పడితే దిశ యాప్ ద్వారా మహిళల మీద అఘాయిత్యమే జరగకుండా ఆ దిశ యాప్ బటన్ కనుక ఆన్ చేస్తే పది నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పించేట్టుగా దిశ యాప్ని తీసుకొచ్చి మహిళల చేతిలో ఫోన్ ద్వారా ఒక ఆయుధాన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప చట్టాలని మహిళల కోసం తీసుకొచ్చారు ఈ దిశ చట్టం ద్వారా తీసుకుంటే పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడంలో కాకుండా మహిళా కోర్టులను ఏర్పాటు చేశారు తొందర తొందరగా ఈ కేసులు పరిష్కారం అవ్వడం కోసం అలాగే మనం చూసాం ఫోర్ ఏజెన్సీ క్లాబ్స్ని కూడా ఏర్పాటు చేశారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఒక ల్యాబ్ రిపోర్ట్ రావాలంటే ఆరు నెలలు పట్టేది ఈ రోజు తీసుకుంటే కేవలం రెండు రోజుల్లో వచ్చే పరిస్థితి అలాగే ప్రతి దిశ పోలీస్ స్టేషన్లో కూడా ఐదుగురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది డిఎస్పీ స్థాయి అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెట్రోలింగ్ వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో మా ఉండే ప్రతి మహిళ కూడా అనుకుంటూ ఉన్నారు ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగనంత రక్షణ భవి భద్రత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరికీ దక్కుతుంది అని చెప్పుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాము అలాగే రక్షణే కాకుండా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూసుకుంటే రాజకీయంగా ఎన్నో స్థా యాభై శాతం పైగా పదవుల్లో ఎన్నో స్థానాల్లో మహిళలు కూర్చోబెట్టిన పరిస్థితి అలాగే ప్రతి సంక్షేమ పథకము కూడా మహిళల పేరునే ఇస్తూ మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అని వాళ్ళు నిలబడేట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం మనం చూసాము కాబట్టి మహిళా రక్షణ కోసం ఇన్ని చర్యలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా మహిళా లోకం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం మహిళల రక్షణకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ పెద్ద పెద్ద చర్యలు చేపడుతున్నా అంటే దిశ యాక్ట్ కానీ లేదంటే దిశ చట్ట కానీ చంద్రబాబు నాయుడు మాత్రము మహిళలు లైంగికంగా వేధించిన వారికి అలాగే కా కాలుమణి సెక్స్ ర్యాకెట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు అంటే ఇతరికి మధ్య ఉన్న తేడాని ఏ విధంగా గుర్తిస్తారు మహిళా ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు అస్సలు రక్షణ ఉండేది కాదు ఆ వనజాక్షి అని ఎంఆర్ఓ స్థాయి అధికారిని చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఆ రోజు ఇసుకలో ఈడ్చి కొడితే ఆమెకి రక్షణ ఇవ్వలేదు సరికదా చింతమనేని ప్రభాకర్కి సపోర్ట్గా మాట్లాడి ఆమెకే కామైపోయేటుగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రిషితేశ్వరి విషయంలో ఆమె వేధింపులకు గురయ్యి ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణమైన ప్రిన్సిపల్కి తెలుగుదేశం పార్టీ నాయకులే సపోర్ట్ చేయడం జరిగింది ఇలా సెటిల్మెంట్లు చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందుంటారు ఇప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో విజయవాడలో ఎంత పెద్ద సీన్ జరిగింది ఎంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారో మనందరం చూసాం వాళ్ళందరికీ కూడా ఇంత ఇబ్బందులకు గురి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రక్షణ ఇచ్చారు అలాంటి మహిళలకి రక్షణ లేని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేది ఈరోజు తీసుకుంటే గత నాలుగేళ్ళలో మహిళ రక్షణ విషయంలో పూర్తిగా చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు అతని ఆదేశానుసారం పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఎక్కడా కూడా ఒక మహిళ మీద ఎవరైనా అఘాయిత్యం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎటువంటి ఒత్తిడికి కూడా తలగకుండా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేళ్ళుగా ప్ర పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అంటే Okay. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అతనిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు వాళ్ళందరూ ఇలా పనిచేసి మహిళలకు రక్షణ కలిగిస్తూ ఉన్నారు మనం తీసుకున్న మొన్ననే గుంటూరులో రమ్య అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తికి ఉరిశిక్ష పడింది ఇలా పోలీసులు సత్వరమే ఫాస్ట్ ఫాస్ట్గా ఈ విచారణ చేయడం వలన తొందర తొందరగా వాళ్ళకి శిక్షలు పడే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి గారు మహిళల భద్రత పట్ల చూపెడుతున్న చిత్తశుద్ధి అని నేను తెలియజే మైనర్ బాలికను వేధించిన కేసులో తెలుగుదేశం పార్టీ నేత వినోద్ జైన్కు జీవితకాల శిక్షణ పోక్సో కోర్టు విధించడాన్ని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ స్వాగతిస్తున్నారు ఈ కేసు ఇంత త్వరగా పూర్తి కావడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవేనని ఆమె గుర్తు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలకు భద్రత లేదని కాల్మనీ సెక్స్ రాకెట్లో మహిళలు అనేక రకాలుగా వేధిస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలు భద్రతకు పెద్దపేట వేయడమే కాకుండా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్తున్నారు కెమెరా రమేష్తో నాయుడు విశాఖపట్నం నుంచి